లోగోని తో పావల్ చేస్తాను మనిషి చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 17వ డివిజన్ చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు బట్ట గిరిధర్ వారి మిత్రులందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది బట్ట గిరిధర్ ని వారి మిత్రులందరిని కూడా కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది రూరల్ నియోజకవర్గంలో ఇంకా అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి ముందుకొస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ స్థానికంగా ఇప్పటికే పనిచేస్తున్న నాయకులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకుని ఆ తర్వాత వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా బట్ట గిరిధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా సుధాకర్ గాని పట్రంగ అజయ్ గాని టిప్పు గాని ముద్దుకృష్ణ గాని అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా సంతోషంగా బట్ట గిరిధర్ ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది నాకు కూడా బట్ట గిరిధర్ వారి మిత్రులు వారి కుటుంబాలు చిరకాలంగా తెలుసు ఈ రోజు వారందరూ కూడా మంచి మనసు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దానికి చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బట్ట గిరిధర్ ని అన్ని రకాలుగా కూడా గౌరవంగా చూసుకుంటామని ప్రజా జీవితంలో మనం ఉన్నప్పుడు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తే ఆ యొక్క ప్రజల ఆదరణే ఎప్పటికీ మనల్ని కాపాడుతుంది బట్ట గిరిధర్ లాంటి యువ నాయకులు ప్రజా జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అండదండలతో ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలని నిరంతరం ప్రజల్లో ఉండాలని ఎప్పుడు ఎక్కడ మీకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేగా నేను గాని నా కార్యాలయం గాని నా తమ్ముడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గాని అందరం కూడా అండగా ఉంటామని బట్ట గిరిధర్ కి తెలియజేసుకుంటూ బట్ట గిరిధర్ ని అన్ని రకాల ప్రోత్సహిస్తామని ఇంకా కూడా భవిష్యత్తులో మరింత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పార్టీలో చేరికి రంగం సిద్దమైందని చెప్పని కూడా ఓకేదా
అన్ని రకాల గురించి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.